Hello everyone, welcome to our channel Easy Maths by Vijaya. Today our topic is perimeter and area, exercise 10.2, class 6. Okay, in exercise 10.2, question number 11. Before we going to start our class, please like, share, subscribe and press the bell icon. Thank you. The length of a rectangular floor is 20 meters more than its breadth if the perimeter of the floor is 280 meters. What is its length? Okay, what they have given, first see. Length of a rectangular floor. Floor is in which shape? Rectangular shape. First draw a rectangular floor. Okay, and length breadth vallu ivvaledu kani oka clue icharu etla. Length of a rectangular floor is 20 meters more than its breadth. ఈ లెంత్ అనేది బ్రెడ్త్కి 20 మీటర్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, బ్రెడ్త్ ఇవ్వలేదు మనకి, లెంత్ ఇవ్వలేదు. కానీ ఏమి ఇచ్చారు? క్లూ ఇచ్చారు, మనకు ఒక క్లూ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? లెంత్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ ఫ్లోర్ ఈజ్ 20 మీటర్స్ మోర్ దాన్ ఇట్స్ బ్రెడ్త్. ఓకే, ఈ బ్రెడ్త్కి లెంత్ వచ్చి 20 మీటర్స్ ఎక్కువ ఉంది. సో మనం లెంత్ బ్రెడ్త్ ఏమనుకోవచ్చు? ఫస్ట్ ఎక్స్ అనుకోవచ్చు. ఓకే, దెన్ 20 మీటర్స్ ఎక్కువ ఉంది కాబట్టి లెంత్ ఏమవుతుంది? బి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, లెంత్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 20 మీటర్స్. బ్రెడ్త్ కంటే ఎక్కువ ఉంది కాబట్టి బ్రెడ్త్ ప్లస్ 20 మీటర్స్. సో బ్రెడ్త్ ఈజ్ వాట్ హియర్? ఎక్స్ ప్లస్ 20 మీటర్స్. ఓకే, క్లియర్? సో రైట్ హియర్ వాట్ ద గివెన్. ఓకే, లెంత్ ఈజ్ ఈక్వల్ టు x plus 20 meters, breadth is equal to right here b, l is equal to, okay, this is, and breadth is equal to, breadth b is equal to x meters, and also perimeter also they have given. Perimeter is floor of the perimeter. Perimeter is what is the perimeter? Boundary of the closed figure. ఓకే, దీని చుట్టూ ఈ బౌండరీ అంటే ఈ ఫ్రేమ్ ఎంత ఉందో ఇదంతా పెరిమీటర్. దీని లెంత్ అంతా వచ్చి పెరిమీటర్. ఓకే, బౌండరీ ఆఫ్ ద క్లోజ్డ్ ఫిగర్ ఈజ్ వాట్? 280 మీటర్స్ ఆల్సో దే హ్యావ్ గివెన్. ఓకే, పెరిమీటర్ ఈజ్ ఈక్వల్ టు వాట్? 280 మీటర్స్. ఓకే, దిస్ ఈజ్ ఈక్వేషన్ వన్. టేక్ ఈక్వేషన్ వన్. And also, what is the equation of perimeter of rectangle? Now you write, okay? Equation of perimeter of rectangle, manam rasin tar, adi find out chesin tarvata, then equation 2 anukuni, danni dinni equal chesthe, aa equation equation, manaku length breadth vastadi, okay? See, right. Now, equation of perimeter of rectangle, okay? Is equal to what? 2 into L plus B. Okay. Now 2 is 2 into L what here? X plus 20 plus B X. Okay. Is equal to 2 into I substitute the values of L. Okay. Here X plus 20. L is equal to what? X plus 20. B is equal to X. Okay. L, this is L, this is B. Okay, right? X plus X, okay, 2X plus 20, clear? And 2X plus 20, sorry, okay, this is equation what? Take equation 2. Okay, this is equation 2. From 1 and 2, this is a perimeter. వాళ్ళు ఏమి ఇచ్చారో సమ్లో ఆ పెరిమీటర్, ఈ పెరిమీటర్ వచ్చి మనం ఫైండ్ అవుట్ చేసాం. ఈ లెంత్ని బ్రెడ్త్ని యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేసాం. సో ఫ్రమ్ వన్ అండ్ టూ వీ హ్యావ్ టు ఈక్వల్ దిస్ టూ ఈక్వేషన్స్. ఓకే, ఫ్రమ్ వన్ అండ్ టూ, ఓకే, టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ టూ ఇంటూ టూ ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు 280. Clear? Okay. Now write here 2x plus 20 is equal to 280 by 2. Okay.
రైట్ 102 to 140s. ఓకే అండ్ అగైన్ 2 కామన్ తీస్తే ఎక్స్ ప్లస్ 10 ఓకే ఇస్ ఈక్వల్ టు 140 140. సో ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 140 by 2 70. ఓకే దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హియర్ ఎక్స్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 70. దేర్ ఫోర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 70 minus 10. హియర్ ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టుకి యూతలు వెళ్తే -10 అవుతుంది. ఓకే సో 70 minus 10 60 meters. ఓకే 60 units ఆర్ ఇన్ మీటర్స్. సో రైట్ మీటర్స్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వాట్ హియర్ బ్రెడ్త్ ఆఫ్ ద రెక్టాంగిల్ దట్ ఈస్ ఓకే నౌ దట్ ఈస్ బ్రెడ్త్ నౌ కెన్ యూ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎస్ సబ్స్టిట్యూట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇన్ దిస్ ఈక్వేషన్ సో దేర్ ఫోర్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 20 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ వాట్ 60 plus 20 ఈజ్ ఈక్వల్ టు 80 meters. ఓకే ఓకే వాట్ ఈస్ దిస్ లెంత్ 80 meters. దీస్ ఆర్ అవర్ రిక్వైర్డ్ వాల్యూస్. సో ఫ్లోర్ ఆఫ్ ద లెంత్ ఈజ్ ఈక్వల్ టు 80 meters, బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు 60 meters.